హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు భాస్కర్ ఏరియా. ఎస్బీఐ అనగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిగ్రీ పాస్ అయినటువంటి వారికి లేదా డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్నటువంటి వారికి ఫెలోషిప్ అనే దానికి దరఖాస్తులు అనేవి ఆహ్వానిస్తోంది. ఒకవేళ మీరు కూడా గ్రామీణ భారతంలో ఈ ఫెలోషిప్ అనేది చేయాలి అనుకుంటే ఈ ఎస్బీఐ యూత్ ఫర్ ఇండియా ఫెలోషిప్కు మీరు కూడా అప్లై చేసుకోవచ్చు. మరి దీనికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే, ఎస్బీఐ ఫెలోషిప్, డిగ్రీ పాస్ అయిన వారికి ఎస్బీఐ యూత్ ఫర్ ఇండియా ఫెలోషిప్. మీరు డిగ్రీ పాస్ అయ్యారా, గ్రామీణ భారతంపై అధ్యయనం చేయాలనుకుంటున్నారా, మీలాంటి వారి కోసం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ అద్భుతమైన అవకాశాన్ని అందిస్తోంది. ఎస్బీఐ యూత్ ఫర్ ఇండియా ఫెలోషిప్ ప్రకటించింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా నిర్వహిస్తున్న ప్రోగ్రామ్ ఇది. ఈ ఫెలోషిప్ కు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఎంపికైన వారు గ్రామీణ అభివృద్ధిపై 13 నెలల ప్రోగ్రామ్ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఫెలోషిప్ కాలంలో అంకిత భావంతో పనిచేయాలి. వారంతా గ్రామాల్లోకి వెళ్లి అక్కడి సమస్యలు, సవాళ్లపై అధ్యయనం చేయాలి. వారికి ప్రముఖ ఎన్జిఓల ప్రతినిధులు, నిపుణులు సహకారం అందిస్తారు. అభ్యర్థులకు గ్రామీణ భారతంలోని సామాజిక ఆర్థిక అభివృద్ధి పట్ల అంకిత భావం, ఆసక్తి, అభిరుచి ఉండాలి. భిన్న సంస్కృతులు నేర్చుకోవడంపై ఆసక్తి ఉండాలి. ఎస్బీఐ యూత్ ఫర్ ఇండియా ఫెలోషిప్ కాల వ్యవధి 13 నెలలు. దీనికి అప్లై చేయాలంటే డిగ్రీ పాస్ అయిన విద్యార్థులు, ఉద్యోగులు ఈ ఫెలోషిప్ కు అప్లై చేసుకోవచ్చు. డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. కాకపోతే 2020 ఆగస్టు నాటికి డిగ్రీ పాస్ కావాలి. అభ్యర్థులు 2020 ఆగస్టు 1 నాటికి 21 నుంచి 32 ఏళ్ల మధ్య ఉండాలి. వేరు వేరు నేపథ్యం, వృత్తి, వ్యక్తిగత అంశాలను పరిగణనలోకి తీసుకుని ఫెలోషిప్ కు ఎంపిక చేస్తారు. ఫెలోషిప్ కు ఎంపికైన వారు విద్య, మహిళా సాధికారత, నీటి వనరులు, సాంప్రదాయ కళలు, టెక్నాలజీ, సోషల్ ఆంటర్ప్రెన్యూర్షిప్, గ్రామీణ జీవితం, స్వయం పరిపాలన, ఆరోగ్యం, ఆహార భద్రత, పర్యావరణ పరిరక్షణ, ప్రత్యామ్నాయ ఇంధన వనరులు లాంటి అంశాలపై అధ్యయనం చేయాలి. ఇప్పటికే ఎస్బీఐ యూత్ ఫర్ ఇండియా ఫెలోషిప్ ను 300 మందికి పైగా అభ్యర్థులు పూర్తి చేశారు. వీరిలో 70% మంది గ్రామీణ అభివృద్ధి కోసం పనిచేస్తున్నారు. దేశంలోని 99 మారుమూల గ్రామాల్లో సేవలు అందిస్తున్నారు. సుమారు 10 ఎన్జిఓలు వీరికి సహకారం అందిస్తున్నాయి. మరి మీరు కూడా ఈ ఫెలోషిప్ పై ఆసక్తి ఉంటే https://register.ufo.in వెబ్సైట్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అలాగే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మీరు చూడాలి అనుకుంటే https://youthforindia.org/website ను చూడవచ్చు. మరి ఈ వెబ్సైట్స్ ను కూడా మీరు విజిట్ చేయాలి అంటే ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ లో కూడా డైరెక్ట్ లింక్స్ అనేవి ఇవ్వడం జరిగింది. వాటిని మీరు క్లిక్ చేయంగానే మీరు ఈ యూత్ ఫర్ ఇండియా అనే వెబ్సైట్ కు, అలాగే ఫెలోషిప్ కు అప్లై చేయడానికి సంబంధించిన వెబ్సైట్లకు డైరెక్ట్ గా లింక్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూడవచ్చు యూత్ ఫర్ ఇండియాకు సంబంధించిన వెబ్సైట్. అలాగే మీరు ఈ ఎస్బీఐ ఫెలోషిప్ కు అప్లై చేయాలి అనుకుంటే మీరు register.ufo.in అనే వెబ్సైట్ లోకి వెళ్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇందులో మీ ఇమెయిల్ ఐడి ప్రొవైడ్ చేసి కంటిన్యూ అని క్లిక్ చేయడం ద్వారా మీరు దీనికి అప్లై చేయవచ్చు. లేదా మనం ఇదే వెబ్సైట్ లో స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే ఇక్కడ అప్లై నౌ అనే బటన్ కూడా కనిపిస్తుంది. దీన్ని క్లిక్ చేయడం ద్వారానైనా కూడా మీరు ఈ ఎస్బీఐ ఫెలోషిప్ కు అప్లై చేయవచ్చు. మరి ఈ ఎస్బీఐ ఫెలోషిప్ ఆల్రెడీ చెప్పాం మనం, టోటల్ గా 13 నెలల కాలం ఉంటుంది. దీనికి అప్లై చేయాలి అనుకుంటే వయస్సు 21 నుంచి 32 సంవత్సరాల మధ్య ఉండాలి, ఇండియన్ అయి ఉండాలి. తర్వాత డిగ్రీ పాస్ అయిన వారు లేదా డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న వారు ఈ ఎస్బీఐ ఫెలోషిప్ కు అప్లై చేసుకోవచ్చు. మరి ఈ ఎస్బీఐ ఫెలోషిప్ 13 నెలల కాలం ఉంటుంది అని చెప్పాం. మరి ఈ 13 నెలల కాలంలో రెమ్యూనరేషన్ అనేది ఏమైనా ఇస్తారా అనే సందేహం చాలా మందికి వస్తూ ఉంటుంది. మరి ఆ రెమ్యూనరేషన్ విషయం కానీ లేదా ఈ ఎస్బీఐ ఫెలోషిప్ కి సంబంధించి మీకు ఏమైనా సందేహాలు ఉంటే అవన్నీ కూడా FAQ అనగా ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ అనే దాంట్లో మీరు చూడవచ్చు. FAQ అనేది మనం ఓపెన్ చేస్తే ఇందులో మనకు రిలేటెడ్ ఆర్టికల్స్ లో కనిపిస్తుంది. వాట్ కైండ్ ఆఫ్ అసిస్టెన్స్ విల్ బి ప్రొవైడెడ్ డ్యూరింగ్ ద ప్రోగ్రామ్, అంటే ఈ ఎస్బీఐ ఫెలోషిప్ ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు ఎలాంటి అసిస్టెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది అంటే ఇక్కడ క్లియర్ గా ఇచ్చారు. మంత్లీ అలవెన్స్ ఆఫ్ 15,000 రూపీస్ ఫర్ ద డ్యూరేషన్ ఆఫ్ ద ప్రోగ్రామ్ టు మీట్ యువర్ లివింగ్ ఎక్స్పెన్సెస్, అంటే 15,000 మంత్లీ ఎక్స్పెన్సెస్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. అంటే 15,000, దాంతోపాటు ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ కు 1,000 రూపీస్ ఇవ్వడం జరుగుతుంది. అంటే మంత్లీ 16,000 రూపీస్ దాకా మీకు ఈ ఫెలోషిప్ లో మీకు రావడం జరుగుతుంది. దాంతోపాటు టోటల్ గా ఈ ఫెలోషిప్ అనేది మీరు కంప్లీట్ చేసుకుంటే సక్సెస్ఫుల్ గా మీకు 40,000 రూపీస్
రీఅడ్జస్ట్మెంట్ అలవెన్స్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మీకు ఈ ఫెలోషిప్లో అందే అసిస్టెన్స్ అన్నమాట. ఇక ఎస్బీఐ ఫెలోషిప్కు అప్లై చేయాలంటే ఆల్రెడీ మనం చెప్పాం, మీరు అక్కడ అప్లై నౌ అనే బటన్ క్లిక్ చేయగానే ఈ విధంగా అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. దీన్ని మొత్తం మీరు పూర్తి చేయడం ద్వారా ఈ ఎస్బీఐ ఫెలోషిప్ అనే దానికి అప్లై చేయవచ్చు. మరి గ్రామీణ భారతంపై అధ్యయనం చేయాలని మీరు కూడా అనుకుంటూ ఉంటే వెంటనే ఈ ఎస్బీఐ ఫెలోషిప్కు అప్లై చేయవచ్చు. ఇది టోటల్గా ఎస్బీఐ ఫెలోషిప్ అయినటువంటి యూత్ ఫర్ ఇండియాకు సంబంధించిన పూర్తి వివరాలు. మరి ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్ సేరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు పొందడానికి మన భాస్కర్ సేరియా ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.